పతిరిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి ఆత్మ ప్రణామాలు. పతిరిజీతో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. బ్రహ్మర్షి పతిరిజీ ఒక మహాస్ఫూర్తి, ఎందరినో ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా మలిచిన మహాజ్ఞాని. ఆ మహా గురువుతో ప్రయాణం అంటేనే 3 దశాబ్దాలుగా ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆయన్ని చూసి ఎన్నో నేర్చుకున్న అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు నిండి ఉన్నారు. మరి ఈరోజు మన ముందుకు విచ్చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కానవరం వాస్తవ్యులు వెంకట్రావు గారు. మరి ఆయన యొక్క పతిరిజీతో ఉన్న అనుభూతులు పంచుకుందామా? వెల్కమ్ సార్, వెల్కమ్ టు పతిరిజీతో నా ప్రయాణం. థ్యాంక్ యూ సార్. ఓకే వెంకట్రావు గారు, మరి ఈరోజు కార్యక్రమం బిగిన్ అయ్యే ముందు పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి చిరు పరిచయం చేసుకోండి. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. నా పేరు వెంకట్రావు అండి, కానవరం. నేను 2005లో ఈ ధ్యానంలో ప్రవేశించానండి. ముందుగా నాకు ఈ ధ్యానాన్ని అందించినటువంటి శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. వెంకట్రావు గారు, మరి మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారో, అలాగే మీ ధ్యాన ప్రయత్నం గురించి వివరించండి. నేను 2005లో శ్రీనివాసరావు అనే తన ద్వారా మేమిద్దరం కలిసి వ్యాపారం చేసేవాళ్ళం అండి. ఆ వ్యాపారంలో ఒకరోజు ఆయన, నేను డిఫరెంట్గా వేరువేరుగా వెళ్తే ఆయనకి ప్రత్యేకించి తటవర్త వీర్రావు గారు, రాజా జగపతిరాజు గారు కలిసి ఆయనకి ఆ ధ్యానాన్ని చెప్పడం జరిగిందండి. ఆయన ఆ ధ్యానాన్ని మళ్ళీ నాకు చెప్పడంతో ఆ తర్వాత వాక్క్షేత్రం అనేటువంటి బుక్ ఒకటి నాకు వాళ్ళ ద్వారా ఇచ్చారు. ఆ పుస్తకం చదివితే నాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యానండి. అందులోనే అంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఇప్పుడు వరకు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది వెంటనే నాకు అవగాహన అయ్యిందండి. ఓకే. అలాగే అవగాహన అయిన వెంటనే ధ్యానాన్ని ప్రయత్నం చేసేవాడిని అండి, కానీ 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఎక్కువగా నేను చేయలేకపోయేవాడిని అండి. ధ్యానం 2 నిమిషాలు చేస్తే ఎబ్బో ఎంతో టైం అయిపోయిందని ఫీల్ అయ్యేవాడిని. అలా చేస్తూ చేస్తూ ఉండగా మేము సత్సాయి గారు జన్మదిన ఉత్సవానికి వెళ్ళామండి అక్కడికి. అంటే అప్పటి వరకు కూడా మాకు ధ్యానం అనేటువంటిది విన్నామే తప్ప చేసేవాళ్ళు ఎవరిని చూడలేదండి. మరి అక్కడ మేము చూసామండి, గంటలు కూర్చుని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అలాగా కూర్చుని చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే వాళ్ళని చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇంతసేపు ఇంతమంది ఇలా కదలకుండా ఎలా కూర్చుంటున్నారో, మనం 5 నిమిషాలు కూడా కూర్చోలేకుండానే అరగంట కూర్చున్నట్టు ఫీల్ అయిపోతున్నాం అని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం కలిగించి, దీన్ని ఎలాగైనా సరే చేయాలి అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఆ రోజు అక్కడ మేము అనుకున్నామండి. అంటే మేము అందరం కలిసి వెళ్ళామండి అక్కడికి. ఓకే. వచ్చేటప్పుడు మా ఫ్రెండ్కి ఒక యాక్సిడెంట్ జరిగిందండి. అంటే ఇంటికి వచ్చేసిన తర్వాత దగ్గరలోనే ఒక ఇంకా 5 కిలోమీటర్ల ఇంటికి వచ్చేటప్పటికి ఆ యాక్సిడెంట్లో ఆయన అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయాడు. అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయి ఇంకా అతను చచ్చిపోయాడు అనే దృష్టితో ఎవరు కూడా దగ్గరికి రాలేదండి. ఇంకా మోటార్ సైకిల్ మీదండి. అయితే వెంటనే అతను తీసుకుని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిన తర్వాత నువ్వు ఎట్టి అంటే అంతకుముందు మేము ఈ ధ్యాన అనుభవాలు అవి విన్నా ఉన్నాయి కదా, నువ్వు ఎట్టి బస్సులో కూడా నీకు చనిపోవడం అనేది జరగదు, నువ్వు ఖచ్చితంగా బతుకుతావు అని చెప్పేసి మేము గట్టిగా కాన్ఫిడెన్స్ చేసి ఇద్దరం కూడా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత 40 రోజులు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నాడండి అతను. అప్పుడు నాకు జ్ఞానోదయం అయిందండి. ఏంటంటే ఈయన కాలు ఇరిగిపోయిందండి అప్పుడు ఆయనకి. ఆ కాలు ఇరిగిపోతున్న తోటి ఆ కాలు ఇరిగిపోయినా సరే అతనికి నిప్పు అనేది తెలుతలేదు. అంటే అతని ప్రాణం ఎక్కడుంది అసలు అతనికి తెలియలేదు ఏమని. మనం ఇంత బాగా అంతా బాగానే ఉంది, మన శరీరం అంతా బాడీ అంతా కూడాను, కానీ మనం 10 నిమిషాలు కూర్చుంటే కాలు తిమ్మిరెక్కేస్తుంది, లేచిపోతుంది మళ్ళీ పైకి. అతను అలా ఉన్నాడు అసలు, ఆ ప్రాణానికి శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు, ఈరోజు ఈ కాలు ఏమైనా సరే నేను అలా కూర్చుంటాను ఏదో అవుతుంది అని చెప్పేసి ఒక సాయిబాబా మందిరంలోనే మళ్ళీ కూర్చున్నానండి, ధ్యానంలో కూర్చున్నానండి. ఆ ధ్యానంలో కూర్చుంటే నేను ఒక 30 నిమిషాల్లోనే ఒకసారి ఫస్ట్ 2 మినిట్స్ 3 మినిట్స్ అలా నొప్పి వచ్చిందండి కాలు. ఆ నొప్పిని భరించి సరే ఇది ఏమైనా సరే కాలు పోయినా పర్లేదు, పాపం అతను కాలు ఇరిగిపోయినా సరే భరించి అలా ఉన్నాడు, మనకి బాగానే ఉండగా కూడా మనం ఇంత ఏంటని చెప్పేసి నేను ఆలోచనలు చేసి ఏమైనా పర్లేదు కాలు అని చెప్పేసి అలా కూర్చున్నాను.
టూ మినిట్స్ ఎంత వచ్చిందంటే నొప్పి, తర్వాత ఏమైందో తెలియదు నాకు నొప్పి. కానీ ఇంకా అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయినా నేను ఇంకా ఈ శరీరాన్ని వదిలి మంచి ఆత్మానుభూతి అప్పుడు మనకు కలిగిందండి. ఇంకా ఆ రోజు నుంచి కూడా మళ్ళీ ఇది మళ్ళీ కావాలని చెప్పేసి మళ్ళీ దాన్ని అలాగే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అబో పైన ధ్యానం చేయడం. ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికత అంటే ఏమిటో, ఆధ్యాత్మికత వైపు బాగా మనకి మళ్ళీ ఈ పుస్తకాలు చదవడం, సార్ రాసిన పుస్తకాలు అన్నీ కూడా మనం చదవడం, చదువుతో పతంజలి యోగ సూత్రాల గురించి స్వామి వివేకానంద రాసిన భాష్యం చెప్పినటువంటి పుస్తకం తీసుకుని దాన్ని బాగా స్టడీ చేశానండి. దాన్ని బాగా స్టడీ చేస్తే అందులో ఈ స్వామి వివేకానంద పుస్తకాలన్నీ కూడా ధ్యానయోగం, జ్ఞానయోగం, కర్మయోగం ఇవన్నీ కూడా బాగా స్టడీ చేసి అప్పటి నుంచి ఈ రామకృష్ణ పరమహంస బుక్స్ అవి చదవడం బాగా కొంచెం ఇంటర్నల్ బాగా ప్రయాణం చేయడం జరిగిందండి. దాంతోపాటు అప్పుడప్పుడు మాకు ఈ అనుభూతులు ఏంటంటే ఈ బాడీ వదిలేసిన అనుభూతులు, శరీరం అంతా కూడా తేలికవడం, ఇలాంటి అనుభూతులు కలగడం అన్నీ జరిగాయండి. ఓకే అండి, చాలా బాగుంది. మెడిటేషన్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి క్లారిటీ ఉంది. మరి పత్రిసార్ని ఫస్ట్ ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, అలాగే ఆయన చూసినప్పుడు మీ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి చెప్పండి? పత్రిసార్ని ఫస్ట్ మేము మారేడుమిల్లి ట్రెక్కింగ్కి వెళ్ళామండి, ఒక 500 మెంబర్స్ తోటి జగపతిరాజు గారితో కలిసి వెళ్ళినప్పుడు గురుగారు వస్తున్నారు, గురుగారు వస్తున్నారు అంటే అందరూ కూడా అప్పుడే ఫస్ట్ టైం చూడడం కాబట్టి అంటే ఈ కాషాయం వస్త్రాలు వేసుకుని ఉంటారో అని చెప్పేసి మేము ఎక్స్పెక్టేషన్ చేసామండి. అంతకుముందు మాకు మైసూరు స్వామీజీ ఉన్నారు కదండి, ఆయన్ని చూసినటువంటి ఆ కోణంలో చూస్తే ఇంకేమన్నీ ఉంటాయి, కాషాయ వస్త్రాలు ఏమి ఉంటాయని అనుకున్నామండి. కానీ అక్కడ వచ్చేసరికి వైట్ డ్రెస్ వేసుకుని మామూలుగా సింపుల్గా వెరీ సింపుల్గా గడ్డంతో కనబడితే ఒక ఆశ్చర్యంగా కనిపించిందండి. అందరినీ కూడా అందరిలోని జనం అందరిలోని కూడా ఆయన జీవితంలోకి అంటే ఈ స్వామీజీలు చాలామంది ఎలా ఉంటారంటే కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా, టచ్ చేయకుండా కొంచెం సెక్యూరిటీ ఉంటుంది కదా, అలా ఉంటుందేమో అనుకున్నాం. కానీ జనం అందరితో షేక్ హ్యాండ్ తీసుకుని అందరం కలిసిపోతుంటే వచ్చేసారు వచ్చేసారు అంటున్నారు, వచ్చేసారు వచ్చేసారంటే ఏంటి ఎక్కడ ఉన్నారని చెప్పేసి మేము చూడబోతులకి జనమయ్యనైనా సార్ ఉన్నారండి, షేక్ హ్యాండ్ ఇచ్చారండి. షేక్ హ్యాండ్ ఇచ్చిన అది ఒక రకమైనటువంటి అనుభూతి ఎలా కలిగిందంటే అండి, ఇంకా ఏదో మన సొంత ఊటుకు వచ్చినంత ఫీల్ లోపల అయ్యిందండి, సొంత ఇంటికి వచ్చాం అన్నట్టుగా అయ్యిందండి మనకి. ఓకే, అయిన వెంటనే అప్పటి నుంచి ఇంకా ప్రతి క్షణం కూడా ఆయనతో అందరం మొత్తం 500 మంది ఎవరు కూడా డిఫరెంట్ కాకుండా అందరిని ఒకే రకంగా ఆయన చూసుకుంటూ ఆ కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడడం అందరినీ ఆ ప్రాక్టీస్లో అవి చేయించారండి. ఇద్దరిద్దరం కూర్చొని ఎదురెదురుగా కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడండి అలాగని చెప్పేసి, తర్వాత వర్షం కూడా ఫుల్గా పడితే వర్షంలోనే కూర్చుని ధ్యానం ఆయనతో పాటు అందరం, ఆయన కూర్చుంటే ఆయనతో పాటు అందరూ కూడా మధ్యలో కూర్చోవడం, ఇంత ఫ్రీగా ఇంత మనకి ఆప్యాయంగా ఇంత అద్భుతంగా చెప్పినటువంటి స్వామీజీ ఏంటి ఇంత అద్భుతంగా ఉందని చెప్పేసి ఆశ్చర్యంగానే కలిగిందండి ఫస్ట్ టైం అది. ఓకే అండి. ఆ రోజు ఆ నైట్ ఆ పైన బండరాయి మీద పడుకున్నాను, అందరం కూడా పక్కపక్కన అందరం అందరితో పాటు ఆయనను పడుకున్న తర్వాత పొద్దుటే స్నానం చేసి వచ్చారు. ఫస్ట్ టైం నేనేం చేశానంటే గబు గబు పట్టుకెళ్ళి టవల్ ఇవ్వబోయానండి ఆయనకి, టవల్ ఇవ్వకపోతే తుడుచుకోకూడదు అప్పుడు మనం దానికి అదే ఆరాలి ఓకే బాడీ అని చెప్పేసి అంటే చాలా అద్భుతమైనటువంటి నాకు. అప్పటి నుంచి బయట ఎక్కడ స్నానం చేసినా మనం అంటే బయట నదుల్లో గట్టా ఎక్కడ స్నానం చేసినా సరే దానికి అదే ఆరాలి అని చెప్పేసి అనుభూతి నాకు కలిగిందండి అప్పటి నుంచి. అలాగే తర్వాత రాజమండ్రి ఆనంద కళా కేంద్రంలో అనేక సార్లు ఈ క్లాసులు పెట్టడం, ఆయన పైకి వచ్చేయండి అందరినీ అని చెప్పేసి అంటారు కదండి, పైకి వచ్చేసి తన పక్కనే కూర్చోపెట్టించుకుని ధ్యానం చేస్తుంటే ఆయన పక్కన కూర్చుంటే అస్సలు కదులు మెదులు లేకుండా అలాగే అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయేవాడు అండి. ఆ పైన ఆ ధ్యానంలో పక్కన కూర్చుని కూర్చోబెట్టి చేయించేవారండి, చాలా అద్భుతంగా ఆ ఎక్స్పీరియన్స్లో ఉండేయండి. ఓకే. అండ్ మాకు కాన్వరం ఏమో పిరమిడ్ ఓపెనింగ్కి కూడా అలాగే చాలా విచిత్రంగా అంటే అందరికీ అప్పటికే చాలా సార్లు ఏంటంటే ధ్యానం చేసుకోవడమే మెయిన్, అప్పటికే శివాలయం కూడా మేమే కట్టించామండి అక్కడ కాన్వరాన్ని, అంటే ధ్యానంలోకి వచ్చే ముందు శివాలయం సంకల్పం పెట్టుకున్నామండి అక్కడ. ఆ శివాలయం సంకల్పం పెట్టుకున్న ధ్యానంలోకి వచ్చాం. ఏంటి ధ్యానం అంటే సార్ అప్పటికే మాకు అంటే విగ్రహారాధన అది డిఫరెంట్గా ఉండేది, అంటే ధ్యానం చేసుకుంటే ఆటోమేటిక్గా మేము పక్కకి దారి పట్టేసేవాళ్ళం అండి ఆటోమేటిక్గా, ఇంకా విగ్రహాల మీద కానీ లేదా ఇంకా పూజల మీద కానీ
కొంచెం వెళ్ళేది కాదండి. ఇంకా ఏంటంటే మనం ఈ సంకల్పం చేసాం, అప్పటికే శంకుస్థాపన చేసామండి, దాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడమండి ఆ శివాలయంలో కూర్చొని. శివాలయం ఆ శంకుస్థాపన చేసినటువంటి ప్లేస్లో కూర్చొని ఇది అవ్వాలని చెప్పేసి ధ్యానం చేసుకోవడం. అలాగా చాలా సింపుల్గా అంటే ఏమీ డబ్బులు లేకుండా కూడా అది పూర్తి చేయడం, ఆ శివాలయం పూర్తి చేయడం జరిగింది. అలాగే దానికి ఆ శివాలయం కాడ పిరమిడ్ అండి, పక్కనే పిరమిడ్ ఫర్మాయించండి. పిరమిడ్ అయితే పిరమిడ్కి దగ్గరగా టైం ఎంత లేదు, సార్ వస్తున్నారు అంటే ఇలాగా కానవరం నుంచి ఇలాగ అనుపత్తి వెళ్తారు కాబట్టి ఈ దారిలో వచ్చేటప్పుడు దీన్ని ఓపెన్ చేస్తారని చెప్పేసి అంటే అప్పుడు మేస్త్రులు కూడా లేకపోతే ఆవిడ శ్రీనివాస్ అన్న అతను నేను ఇద్దరం కలిసి ఇది కలుపుకుని ఇద్దరం కలిసి వేసుకున్నాం పైన ఆ పిరమిడ్ వేసుకోవడం. ఆ కర్రల మధ్యలోనే ఆయన వచ్చి చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి మమ్మల్ని అందరినీ మెచ్చుకోవడం. ఆ వేళ మరి ఈ శివాలయంలోకి వెళ్ళి సారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సారు అంటే ఎలాగ చెప్పినా సరే కానీ అంటే విగ్రహారాధన తప్పని చెప్పినా సరే కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసుకోవడానికి ఎంత అద్భుతమైనటువంటి స్పీచ్ అంటే ఆయన చాలా అద్భుతంగా చేశారండి. ఆయన ఇంకా కొంత టైం లేదన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పైకి వెళ్ళి మనం ఓపెన్ చేసి వెళ్ళాలని చెప్పేసి ఆయన చాలా అన్నీ కూడా చాలా డెడికేట్గా తీసుకుని ఆయన తక్కువ అంటే తక్కువ చేయకుండా అంత బాగా చేసేవారండి. ఆయన చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి అప్పుడు. ఓకే అండి, చాలా బాగుంది. పత్రి సార్ అంటే మీకు చాలా ఇష్టం, ఆయన ఎంతో దగ్గరకు చూశారు. పత్రి సార్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటండి? పత్రి సార్లో ఉన్నదో ఉన్నట్టుగా అంటే ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు వరకు కూడా పబ్లిక్లో ఎలా ఉందంటే అంటే నా అనుభవం ప్రకారంగా అనుభూతి ప్రకారంగా ఆధ్యాత్మికత అంటే ఏవో మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవే ఆధ్యాత్మికత అనేటువంటి భ్రమలో అప్పటి వరకు మేమంతా నాకు తెలిసినంత వరకు మా అందరం కూడా మేమంతా కూడా అదే మార్గంలో ఉన్నాను. వేరే సైడ్ అంటే తీర్థయాత్రలు లేకపోతే తీర్థాలు లేకపోతే పూజలను ఏమైనా కానీ ఆధ్యాత్మికత అంటే నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఏంటనేది ఆయన ఖచ్చితంగా అందరికీ కూడా మరి నిర్మోహమోటంగా చెప్పడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆయనలో ఉన్నటువంటి గొప్ప చాలా గొప్ప విషయం అండి. అది దానిని మనందరం కూడా యాక్సెప్ట్ చేయడానికి కారణం అది అసలైన సత్యం కాబట్టి మనమంతా కూడా మరి దాన్ని ఎగ్జాక్ట్గా ఇది కరెక్ట్ అని మనందరం కూడా యాక్సెప్ట్ చేయడం. ఆ అహింస మార్గం అనేది కూడా ఇంకా అంత ఇంత కాదండి. అది అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అది చెప్పినట్టుగా మనకి దాఖలాలు లేవండి. అంటే చెప్తున్నారు అహింస పరమోధర్మని కానీ ఎవరు కూడా ఇంత గట్టిగా నొక్కు వక్కాలించి కూడా ఎక్కడ చెప్పినటువంటి విషయం లేదు. అలాగే మరి సార ఆయన మరి సంకల్పం ఆయన లక్ష్యం గోలు తెలియదు కానీ ఆయన అనుకున్నట్టుగానే మరి ఇప్పుడు ఈ ఈ సమాజంలో కూడా చాలా వరకు మారుతుందని మేము నమ్ముతున్నామండి, జరుగుతున్నాయండి. అలాగా ఏంటంటే మనం కూడా మనం అది ఆచరణలో పెట్టి ఆయన ఏదైతే చెప్పారో దాన్ని మనం ఆచరిస్తూ ఎదుటి వారికి ఎవరికైనా చెప్తే చాలామంది కూడా విన్నటువంటి దాఖలాలు ఉన్నాయి, చాలామంది మారారు కూడానండి. ఓకే, అంటే ఆ వెజిటేరియన్స్లోకి రావడం అవన్నీ కూడా మరి అతనిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనందరికీ పంచి మన ద్వారా కూడా ఈ సమాజానికి ఇంకా ఎంతో కొంత చేస్తున్నామంటే ఆయన చాలా గ్రేట్ అండి దాని విషయంలో. ఓకే అండి, చాలా బాగుంది. మరి పత్రి సార్ ఎన్నో వేల పుస్తకాలు రాశారు, అప్పుడు పుస్తకాల యొక్క సారాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటావో ఆ విధంగా అందుబాటులోకి ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాల్లో మిమ్మల్ని ప్రేరణ కలిగించిన, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పుస్తకం ఏది? మేము చదివింది అయితే ఫస్ట్ ఈ వాక్క్షేత్రం, జ్ఞానం వల్ల లాభాలు ఫస్ట్లో చదివిన పుస్తకాలండి మేము. ఇంకా మొత్తం చాలా పుస్తకాలు అన్నీ కూడా చదివామండి. ఆ మాట్లాడే విధానం వాక్క్షేత్రంలోనే అది చాలా వండర్ఫుల్ బుక్స్ అండి. అవన్నీ వాక్క్షేత్రం మించింది లేదు. అవునండి, ఎందుకంటే మన కర్మ దేని వల్ల అంటుతుందో మనకు తెలియదు. అవునండి, సరిచేసుకోవాల్సిన దేన్నో తెలియదు. అవునండి, భౌతికంగా చేసే కర్మన లేకపోతే భావన క్షేత్రం సరిచేసుకో తెలియదు. పత్రి సార్ వచ్చిన తర్వాతనే సరిచేసుకోవాల్సిన వాక్క్షేత్రం అని తెలుసుకున్నాం. ఆ సత్యం అంత సుస్పష్టంగా సులువుగా ఇచ్చారు. అవునండి, ఎందుకంటే ఆయనంత సరళంగా సింపుల్గా సత్యాన్ని చెప్పిన వాళ్ళు ఎక్కడ చూడలేదేమో అనిపిస్తుంది. అంతేనంటారా? అవునండి, చాలా
ఆయన పుస్తకాలు చదివిన తర్వాత ఆయన పుస్తకాలు మనం అంటే ఆరోగ్యం ఎలా వస్తుంది అనేది కూడా నేను బాగా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఇది ఈ విషయంలో అయితే ఆరోగ్యం విషయంలో అయితే ఎందుకంటే ఇంతకితం కూడా మాకు అనారోగ్యం ఏమీ లేదు కానీ ఆరోగ్య విషయంలో అయితే ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఈ నియర్లీ 20 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడో ఒక ట్యాబ్లెట్ మనం యూజ్ చేసినటువంటి దాఖలాలు లేవండి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకసారి చాలా పెయిన్ వచ్చిందండి కడుపులోని, ఈ కడుపులో బాగా పెయిన్ వచ్చేసిందండి. పెయిన్ వస్తే ఆ రోజు ఏంటంటే నేను మా పాప మా మిస్సెస్ కలిపి ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్ దగ్గర ఈ పెయిన్ వచ్చేటప్పుడు నాకు కొంచెం అర్థమైంది, ఏంటి పెయిన్ వస్తుంది ఎప్పుడు రాలేదు కడుపులో పెయిన్ వస్తుంది ఏంటి అని అనుకుని వాళ్ళని అక్కడ దింపేసేసి నాకు పని ఉంది ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అక్కడ కొంచెం 3 కిలోమీటర్స్ ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ పెయిన్ ఎక్కువైపోయి అంటే పడుకుంటే మనం తగ్గిపోద్దులే మన అను ఉద్దేశంతో ఇంటికి వచ్చేసాను సింగిల్గా, ఇది బాగా ఎక్కువైపోయిందండి పెయిన్ బాగా ఎక్కువైపోయి కింద పడి దొల్లే అంత గట్టిగా వచ్చేసిందండి. ఇంటి దగ్గర ఒక్కడనే ఉన్నాను, నేను ఒక ఫ్రెండ్కి మా ఫ్రెండ్ ఒక ఆయనకి నేను ధ్యానం చెప్పానండి ఇలాగా, ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నాడు బీటెక్, ఇప్పుడైతే ఆయన సన్యాసం తీసుకున్నాడు మొత్తానికి రామకృష్ణ మిషన్లో ఉంటున్నాడు బెలూరు మఠంలోని శివశంకర్ అని అబ్బాయి. ఆ అబ్బాయి ఏం చేసాడంటే మాస్టర్ అని కూడా నన్ను ఒకసారి ఇంటికి వస్తావా ఇలా కొంచెం పెయిన్ వస్తుంది పొట్టలో అని ఎవరు లేరు ఇంటి దగ్గర అంటే వచ్చాడండి. వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు నాకు ఇలాంటి పెయినే వచ్చింది ఇంటి క్రితం, ఇప్పుడు ఇది కిడ్నీ స్టోన్ అంటే వాంటింగ్ అయ్యేలా ఉండదు అయ్యేది కాదండి, మోషన్ అయ్యేలా ఉండదు అయ్యేది కానీ నొప్పి మాత్రం విపరీతంగా వచ్చేసేది, ఇది కిడ్నీ స్టోన్ కిడ్నీలో స్టోన్ పెయిన్ ఇది, నీకు అది ఒక ఇంజెక్షన్ కానీ లేదా ఒక ట్యాబ్లెట్లు కానీ తీసుకుంటే తగ్గిపోతుంది, నో ప్రాబ్లం చూద్దాం అలా అంటే గంట ఉండవు. మీరు మిరాకిల్ ఏంటంటే ఒక గంట పోయిన తర్వాత జస్ట్ ఇలాగ రిలీఫ్ ఇచ్చిందండి నాకు, జస్ట్ రిలీఫ్ ఎప్పుడైతే ఇచ్చిందో వెంటనే లేచి నేను ధ్యానంలో కూర్చున్నానండి. నేను ధ్యానంలో కూర్చుంటే అప్పటి వరకు ఎప్పుడు ఎంత శ్రమ పడిపోయిందండి బాడీ అంతా కూడా చెమటలో పట్టేసి ఏదో ఉంది మళ్ళా కూర్చుంటలోకి వితిన్ సెకండ్స్లో అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయినాను నేను, వితిన్ సెకండ్స్లోనేనండి ఇంకా అలా వెంటనే వెళ్ళిపోయి ఒక గంట కూర్చున్నానండి అలా. మీరు చెప్తే మిరాకిలే కానండి నిజంగా, మళ్ళీ అది ఏమైందో ఏం లేదండి ఇంకా అని నొప్పి చాలా నొప్పి వచ్చింది, చాలా గట్టిగా వచ్చిందండి. అది కూడా ఆ వేళ కూడా ట్యాబ్లెట్ వేసుకోవాలా లేకపోతే నేను అదే కనుక ఆ ఫంక్షన్ టైంలో ఉంటే అక్కడే ఉంటే కనుక నన్ను ఎక్కడికొద్దిగా తీసుకెళ్ళిపోయారు వీళ్ళందరూ మొత్తం స్కానింగ్లని అయ్యని ఇయని మొత్తం చేయడాలని చేసేద్దరండి బాడీ అంతా. కానీ అది నేను నమ్మినటువంటి సత్యాన్ని అక్కడ నేను ప్రూఫ్ చేసుకున్నానండి, నిజంగా నాకు చాలా అద్భుతంగా నాకు ఆ వేళ కూడా అక్కడ నుంచి ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా ఎస్కేప్ అయ్యానండి. ఆ ఉదయం వచ్చి మరి ఈ లోపల మా మిస్సెస్ కాళ్ళకి ఫోన్ చేశారండి, వీళ్ళందరూ వచ్చేసారండి, వచ్చేసలేక నేను పైకి లేచి కూర్చున్నాను ధ్యానంలో కూర్చున్నాను వీళ్ళు వచ్చేసరికి. పైకి లేచిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అంటారండి, హాస్పిటల్కి ఏమీ లేదు తగ్గిపోయింది పోయింది అన్నాను అండి. ఆ పోయింది అనడంతో ఇంక వెంటనే మనకి ఎప్పుడు మళ్ళీ అది పోవడమే మళ్ళీ ఇంకా దాని పని కూడా మనకి రాలేదండి ఇంకా అసలు. అయితే ఆరోగ్యం విషయంలో అయితే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అండి, అంటే ఆ కాన్ఫిడెన్స్ మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఇంటర్నల్గా కూడా ఇప్పుడు కూడా మనకి ఇది వస్తుందని కూడా నాకు భయం అనేది లేదు, ఇలాంటి హెల్త్ ప్రాబ్లం వస్తుందని భయం లేదు, అలాంటిది అసలు ఎప్పుడు కూడా మనకి వస్తలేదండి అది. ఆ విషయంలో చాలా బాగుంది. మరి పత్రి సార్ నీ శ్వాసే నీ గురువు, నీ అంతచేతనమే నీ గురువు అని చెప్పారు, అందరు గురువు శిష్యుని తయారు చేస్తున్నారు, ఈయన మాత్రం నేను గురువుని కాదు మీలోని గురువుని ప్రయత్నం చేయడానికి ఉన్న బాహ్య గురువుని అని చెప్పారు, ఇది దీని గురించి మీ క్లారిటీ ఇవ్వండి. ఇది కరెక్టేనండి సార్, అంటే మన గురువు అంటే మన శ్వాస అని చెప్పేసి అంటున్నారండి. మన శ్వాస మన గురువు ఎలాగంటే మనం ఏదైతే శ్వాసని మనం అబ్జర్వేషన్ చేస్తున్నామో ఎవరు అబ్జర్వేషన్ చేస్తున్నారు లోపల అనేటువంటిది మనం కొంతసేపటికి మనకు అర్థమవుతుందండి, అది శ్వాసను ఎవరు అబ్జర్వేషన్ చేస్తున్నారో హూ యామ్ ఐ అని మనం ప్రశ్న వస్తుందండి కొంతసేపటికి. ఆ ప్రశ్న వచ్చేటప్పుడు నేను వెళ్ళే శ్వాసన వచ్చే శ్వాసన వెళ్తుంది లోపల దాన్ని కూడా జరగడానికి ఒక ఎనర్జీ లోపల ఉంటుందండి మనకి, ఆ ఎనర్జీయే నేను అనేటువంటి సత్యాన్ని మనం
తెలుసుకుంటున్నాం కాబట్టి శ్వాస ద్వారా, అంటే ఇంకా వేరే వేరే మంత్రాలు లేకపోతే ఇంకా ఏవో చెప్తున్నారు చాలామంది, కానీ అవన్నీ కూడా కొంచెం కష్టతరమైనటువంటివి అని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆ మంత్రమైన ఏదైనా ఇప్పుడు ఇదైతే ఇంకా మాట్లాడే పని లేదు, అబ్జర్వేషన్ ఒకటే, అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిని తెలుసుకోవడం కోసమే మనం అన్ని మంత్రాలు అన్ని శాస్త్రాలు చెప్పేది అన్నీ కూడా చాలా. ఇక్కడ పత్రి సార్ డిపెండెన్స్ లేకుండా చేశారు. అవునండి, నేను గురువుని కాదు, నీ అంతర్చేతనమే నీ గురువు, నీ అంతర్చేతనం పట్టుకుంటే అదే నిన్ను డైరెక్ట్ చేస్తుంది, డైరెక్ట్ చేస్తుంది, నా మీద డిపెండెంట్ అవ్వకు అని స్వేచ్ఛనిచ్చేశారు. అందరు గురువులు నువ్వు నన్ను ఫాలో అవ్వు, నేనే నీకన్నా ఎక్కువ శక్తివంతుణ్ణి, నీకు స్వతహాగా ఆలోచించే శక్తి లేదు అన్నట్టు చేసేశారు. అవునండి, ఇక్కడ గురువు గారు స్వతహాగా ఆలోచించే శక్తిని ఇచ్చారు, స్వతహాగా సేవ చేసే శక్తిని ఇచ్చారు, స్వతహాగా మనకు మనము ధ్యానం చేసుకుంటూ మనల్ని మనం గైడ్ చేసుకున్నట్టు చేశారు. అంటే గురువు గురువుని తయారు చేశాడు. అంతేనండి, ఆధ్యాత్మికత అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే ఏంటి? డిపెండెన్సీ ఉండదు, డిపెండెన్సీ ఉండదు. ఎంత అద్భుతమో కదండి, చాలా అద్భుతమండి ఆ విషయం. కాబట్టి పత్రి సార్ శిష్యులు తయారు చేయలేదు, చేయలేదు, గురువులు తయారు చేశారు. గురువులు అందరూ ఆధ్యాత్మికత అంటేనే ప్రతి ఒక్కరు గురువులే. అవునండి, మైత్రితో ప్రతి జీవితో, ప్రతి వృక్షంతో, ప్రతి మనిషితో, స్త్రీ పురుష పెద్ద చిన్న ప్రతి జీవి ప్రతి వృక్షం దగ్గర స్నేహం చేసి ప్రతి దాని నుంచి ఆ తత్వం నేర్చుకోవడమే ఆధ్యాత్మికత అండి. అంతే కదండి. అవునండి, దీన్ని అతను ఆయన చెప్పడమే కాకుండా ఆచరించి చూపిస్తారు అందరికీ కదండి. మరి పత్రి సార్ అందరినీ గురువులుగా చేసి అదేవిధంగా ఆయన ఆచరిస్తూనే మనకి ఇంత ఆనందం కలిగిస్తున్నారు. అవునండి, చాలా అద్భుతమైనటువంటి మరి అనుభూతి చెందుతున్నాను. ఈ సొసైటీని కాకుండా ఏ సొసైటీ అయినా ఫాలో అవ్వు, నీకు నచ్చింది తీసుకో, నచ్చిన పుస్తకాలు చదివచ్చు, నచ్చింది పక్కన పెట్టేసి అని అందరు గురువుల్ని ఫాలో అయ్యే స్వేచ్ఛనిచ్చారు. అవునండి, కొన్ని కొన్ని సంస్థలు ఇదే ఫాలో అవ్వాలని కరాఖండికి చెప్తారు, అలాంటివి ఏం చెప్పరు. అవునండి, అంతేనంటారా. మేము కూడా మనం కూడా ఎప్పుడైనా వేరే సంస్థల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం కూడా వాళ్ళతో పాటు సన్నిహితంగా వాళ్ళని కాదనకుండా మన వేలో మనం మన మార్గాన్ని మనం వివరించడం అది కూడా జరుగుతుందండి. ఎందుకంటే ఎవరో మాకు ఆ శివాలయం దగ్గరకు ఒక ఆయన వచ్చేవారండి, ఢిల్లీ బాబా గారు అని, వాళ్ళు ధ్యానం చేయించేవారండి, కానీ వాళ్ళ కండిషన్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పినట్టుగానే మనం చెయ్యాలి, మంత్రం ఇది ఇచ్చి ఇది చేసేవారు. వాళ్ళ మంత్రం ఇచ్చినా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేసేవాళ్ళం అండి. వాళ్ళు ఖండించి ఎప్పుడు కూడా వెజిటేరియన్ గురించి అయితే మేము మనం ఎక్కడికి వెళ్ళినా సరే మొక్కుమటం ఏమి ఉండలేదండి మొత్తానికి. వెజిటేరియనిజం ఎందుకు మనం వెజిటేరియన్స్ తీసుకోవాలో కూడా వాళ్ళకి ఖండించి ఖచ్చితంగా చెప్తున్నామండి. ఎందుకంటే మనం మీరు అసలు ధ్యానం చేస్తున్నారు, మీరు ఏదో పూజ చేస్తున్నారు, లేకపోతే ఏదో చేస్తున్నారు, చేసేటప్పుడు నువ్వు చేరుకోవాల్సిన మార్గానికి చేరుకోవాలంటే కనీసం సత్వగుణం అనేది నీకు చాలా ఇంపార్టెంట్ కదా. సత్వగుణం కావాలంటే నువ్వు ఖచ్చితంగా వెజిటేరియన్స్ కావాలి కదా. మరి కాకుండా నువ్వు ఎలాగా మరి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించగలవు, రజోగుణంతో ఉండి లేకపోతే తమో గుణంతో ఉండి నువ్వు ఆధ్యాత్మికతలోకి ఎలా ప్రవేశించగలవు అంటే నువ్వు ఎంచుకున్న మార్గానికి ఆపోజిట్గా ప్రయాణిస్తున్నట్టే లెక్క. ఏంటి వెజిటేరియన్స్ లేకపోతే ఖచ్చితంగా కూడా ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే వాడి బాడీ సత్వగుణంలోకి వచ్చినప్పుడే వాడి మైండ్ సత్వగుణంలోకి వస్తుందండి, అంతే కదండి. ఆ బాడీ నుంచి ఆ మైండ్కి కూడా ఆ గుణాలు వెళ్తూ ఉంటాయి. ఏదైతే ఆహారం భుజిస్తున్నాడో ఆ ఆహారం యొక్క లోపల ఉన్నటువంటి అది ఏదైతే ఉందో అది ఆ మైండ్కి వెళ్తాయండి. ఆ మైండ్కి వెళ్ళినప్పుడు ఆయన సత్వగుణంలోకి వస్తాడు. అంతే తప్ప మీరు పర్వాలేదు మా గురువుగారు చెప్పలేదు అని తింటే మాత్రం అది ఎలాగా పాజిబుల్ అవుతుంది, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి చెప్పడం, మన వేలో మనం చెప్పడం, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి అని చెప్పడం కదా, మా వాడు వింటే మనం చెప్పడం, అలా ఎంతోమందికి చెప్పడం జరిగిందండి. బాగుందండి. చాలామంది వెంకటరావు గారు మరి పత్రి సార్ మార్గం మనం ఫాలో అవుతున్నాం, ఎందరో గురువులు ఉన్నారు, ఎన్నో మార్గాలు ఉన్నాయి, మరి పిఎస్ఎస్ఎం ఎందుకు నచ్చింది, పత్రి సార్ మీకు ఎందుకు నచ్చారు? పిఎస్ఎస్ఎం అంటే వరల్డ్ వైడ్ అందరు అన్ని ఆధ్యాత్మిక సంస్థలను కూడా కలుపుకుంటూ మన ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని సరైనటువంటి స్ట్రైట్ వేలో ప్రయాణించడానికి పిఎస్ఎస్ఎం చాలా అవసరం కూడా అయి ఉందండి. ఇప్పుడు ఈ సమాజానికి చాలా అవసరం అండి ఇది. ఎందుకంటే మనం ఎవరిని కూడా తోలనాడడం లేదు, ఎవరిని కూడా ద్వేషించడం లేదు, వాళ్ళని ప్రేమగా వాళ్ళందరికీ కూడా మనం ఈ పిఎస్ఎస్ఎంలోనే ప్రేమతత్వంతో వాళ్ళందరికీ మనం బోధిస్తున్నాం, చెప్తున్నాం ఏదైనా కావాలంటే.
వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు. దానికి మనం చెప్పిన దానికి కూడా రీజనబుల్గా అంటే మనం నమ్మాం కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉంది కాబట్టి ఎదటోళ్ళు కూడా మనం నిజంగా గట్టిగా చెప్పగలుగుతున్నామండి. అంటే సత్యం సత్యంలోనే వెళ్తుంది కాబట్టి, సత్యంలో ఉంటున్నాం కాబట్టి. నువ్వు సత్యం ఏదైనా చెప్పగలిగితే చెప్పు, వేరే సంస్థలో ఎవరైనా సరే ఏదైనా సత్యం చెప్పగలిగితే చెప్పు, నేను వింటాను, నాకు కావాలే. ఇంతకంటే ఎక్కువ సత్యం ఏదైనా ఉంటే చెప్పు, వింటాం అని చెప్పేసి మనం చెప్పగల ధైర్యం కెపాసిటీ మన దగ్గర ఉంది. అత్యంత సులువైనటువంటి మార్గం ఈ భూమి మీద, మరి ఇంతకంటే అత్యంత దగ్గర మార్గం కూడా నాకేమీ అనిపించలేదండి. మరి ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటిది ఎందుకంటే చిన్న సింపుల్ టెక్నిక్, ఈవేళ ఎన్నో సంస్థలు ఎన్నో ఉన్నాయి, కొన్ని కొన్ని రకాలు అనేక రకాలు ఇందులో మన దాంట్లో కూడా చాలా మంది, అంటే ఒకటి నేర్చుకున్న తర్వాత వేరే దానికి మనం ప్రయాణం చేస్తాం. అంటే ఎదరికి వెళ్ళిన తర్వాత ఈ శ్వాస మీద ధ్యాస అంటే వెరీ సింపుల్ థింగ్, ఒకే ఒక ఆప్షన్ తోటి మనం దాన్ని అబ్జర్వేషన్ చేయగలిగితే మనం వెళ్ళగలిగి ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చండి. ఓకే, అంతే తప్ప ఇంకా యోగాసనాలని లేకపోతే ఇంకా ఏవో రకరకాలు మనం వేస్తున్నారు అందరూ. ఇవన్నీ చేయాలంటే ఈ ఇప్పుడున్న దైనందిక కార్యక్రమాల్లో అవన్నీ చేయాలంటే చాలామందికి చాలా కష్టతరమైనటువంటి విషయాలండి. వెరీ సింపుల్, ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్, ఆడికి ఓపుకుంటే ఇంకా ఎన్నో ఇంకా ఆచరణలు చేయొచ్చు. చాలా సింపుల్ టెక్నిక్ కాబట్టి దీనికి అందరూ కూడా ఆచరించదగినటువంటిది. ఇది ఎంత సింపుల్ అంత పవర్ఫుల్, అంత పవర్ఫుల్గా వెళ్తామండి. ఓకే, మరి పత్రి సార్ ధ్యానం చేయి, సాకరిగా ఉండు అంటే పర్లేదు, బాగానే ఉంది. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, శాఖాహారి మాత్రం అవ్వాలి అని చెప్పారు. ఎందుకంటే నువ్వు మనిషి అని చెప్పుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే శాఖాహారిగా ఉండడమే అని చెప్పారు. మరి అక్కడ వరకు కాకుండా ఇంకా ర్యాలీలు చేయాలి, ఊరు వాడ తిరగాలి, ఈ ప్రపంచంలో అందరినీ చైతన్యపరచాలని చెప్పారు. అంత అవసరం అంటారా? అవసరం ఉందండి. ఎందుకంటే ఎవరో చెప్తేనే కదా మాకు తెలిసిందండి. అలాగే ఈ భూమి మీద మరి అందరికీ కూడా తెలియవలసినటువంటి అవసరం ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా శాకాహారం యొక్క గొప్పతనం గురించి, దీని యొక్క ఆవశ్యకత గురించి తెలియజెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము బాగా ఈ మాంసాహారులు, మాకు తెలియకే కదా మరి మాంసాహారం చేసేవాళ్ళం. సార్ ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా మనం అప్పటి నుంచి కూడా మానేసాం మనం. అలాగే తెలియకుండా ఎంతోమంది ఉన్నారు ఇంకా, అది అంత గురించి చెప్పవలసినటువంటి బాధ్యత మనం తెలుసుకున్నాం కాబట్టి మన యొక్క ఆ గురుదక్షిణ రూపంలోనే మనం ఇంకా కొంతమందిని తయారు చేయవలసినటువంటి అవసరం ఉందండి. ఓకే, మనం చేయగలిగినంత చేయాలి, తప్పదండి. చాలా బాగుందండి. మరి పత్రి సార్ అలాగే విగ్రహారాధన వద్దన్నారు, ధ్యానం చేయి నువ్వే దేవుడు అన్నారు, బాగానే ఉంది. విగ్రహారాధన కూడా వద్దన్నారు. అది ఎలా స్వీకరించగలిగారు మీరు? ధ్యానం చేసినటువంటి నాకు ఒక చాలా షార్ట్ టైంలోనే నేను సోమవారాలు చేసేవాడిని, ప్రతి సోమవారం అది పూజలు చేసి మనం చేసేవాళ్ళండి ఆటోమేటిక్గానే. ఎందుకంటే ఇంకా దీనికంటే గొప్ప అయినటువంటి కార్యక్రమం ఏదో మనం చేసే దానికంటే కూడా అన్నీ కూడా వెళ్ళవలసింది అదే కదా. ఇప్పుడు ఒక పూజ చేయాలంటే కొంత ఖర్చుతో కూడుకున్న పని, ఖర్చు కాకపోయినా కొంత టైము కొంత ఖర్చు ఉంది. ఆ టైము ఆ ఖర్చు ధ్యానానికి ఉపయోగించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా, ఇప్పుడు చేయవలసింది అదే కదా. అలాగనే దాన్ని పక్కగా పెట్టడం కాదు, మనం దాన్ని చేసేవాళ్ళని వాళ్ళని గౌరవించి వాళ్ళకు కూడా ఇది విషయం ఇదని చెప్పేసి మనం ఆ ఇంటర్నల్ ట్రావెలింగ్ చేయడం గురించి మనం పూజలు చేయాలి. మనం పూజ ఒక చోటను మనసు ఒక చోట పూజ ఎదుర చేస్తే ఉపయోగం ఉండదు. మరి మనం ఎన్నట్లకి కూడా మెయిన్ కాన్సెప్ట్ అదే కాబట్టి, మన ఇంటర్నల్ ట్రావెలింగే కాబట్టి, లోపల ప్రయాణం చేయడమే కాబట్టి, మరి ఈ ధ్యానం అనేది విగ్రహారాధన అంత అవసరం లేదండి. ఎందుకంటే ఎవరైతే ధ్యానంలో బాగా నిమగ్నమయ్యారో, మరి లోపలికి ప్రయాణం చేశారో, ఒకసారి ఎప్పుడైతే వాళ్ళు ఆ టచ్ చేశారో ఇంటర్నల్ ఎప్పుడైతే వెళ్ళారో, ఇంకా రెండోసారి పూజల గురించి అంతగా వాళ్ళకి అవసరం లేదు, అవసరం లేదండి. పూజలు వాళ్ళు ఏమి అట్రాక్ట్ చేయవు, అప్పుడు పూజలు ఏమి అట్రాక్ట్ చేయవండి. ఓకే అండి, చాలా బాగుంది. మరి పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్ చెప్పకుండా చెప్తుంటారు, ఎక్కడికి వెళ్ళినా కానీ అద్భుతమైన కాన్సెప్ట్ ఇస్తాను చెప్తుంటారు. ఆయన కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మనకేదో మురిసిపోతుంటాం, అయ్యో ఇలా కూడా చెప్పచ్చా, అయ్యో ఈ విషయంలో ఇంత సారం ఉందా, ఏదో సరళంగా ఆడుతూ పాడుతూ చెప్పినట్టుంటుంది.
ఎంతో విషయం చెప్పినట్టు ఉంటుంది కదండి, ఒక పులకరింత వస్తుంది. ఆయన చెప్తుంటే అట్లా ఉంటుంది. ఆయన చెప్పిన కాన్సెప్ట్లో మీకు నచ్చిన కాన్సెప్ట్ గురించి వివరించండి. ఆయన చెప్పే కాన్సెప్ట్లు అన్నీ కూడా అండి, ప్రతి అంటే చిన్న కూలోడి దగ్గర నుంచి పెద్ద సైంటిస్ట్ వరకు కూడా చాలా అద్భుతంగా అర్థమయ్యే రీతిలో ఆయన ప్రతి విషయాన్ని కూడా ఆయన చెప్తారండి. ఎందుకంటే ఆయన ఒకసారి ఇక్కడే మాకు చెప్పారండి, ఏంటంటే రామాయణం రాసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడానికి అట రేపు ఓపెన్ చేస్తారటండి బుక్, అదే రిలీజ్ చేస్తారటండి. ఆ బుక్ రిలీజ్ చేసిన తర్వాత అందరూ కూడా ఏంటంటే రేపు పొద్దుటే రిలీజ్ అవుతుంది, రేపు పొద్దుటే రిలీజ్ అవుతుందని చెప్పేసి పండితులందరూ కూడా దానిని బుక్స్ చదవడం గురించి తీసుకుని అందరూ కూడా చదివేశారండి బుక్స్ని. అబ్బా అందులో ప్రాసెస్ చాలా బాగుంది, లేకపోతే అందులో వ్యాకరణం చాలా బాగుంది అని చెప్పేసి పండితులందరూ కూడా చర్చించుకుంటున్నారటండి. చర్చించుకుంటున్న ఒక సాకల అతను ఆ గోదావరి గట్టంట పోతూ పోతూ ఈ వ్యాస మహర్షి ఎదురయ్యాడండి. ఎదురైతే ఆయన అన్నారట, ఏంటండి బాబాయ్ గారు మీరు ఏదో పుస్తకం రాశారట కదా చాలా బాగుందటండి, ఏముందండి అందులోనే అని చెప్పేసి అన్నారు. ఏముందరా అందులోనే పరోపకారం పుణ్యం, పరాపకారం పాపం, అదే రా ఓ సింతేనా ఇదంతానో పుస్తకం అంతానో అని చెప్పేసి ఆయన చాలా అద్భుతంగా ఎలాగే కాన్సెప్ట్లన్నీ కూడా మనకి సార చెప్పి ఏంటంటే అందులో ఉన్నటువంటి విషయం ఎవరికి ఎంతవరకు అర్థం అవ్వాలి అంతవరకు కూడా అర్థమయ్యే రీతిలో అందరికీ కూడా పండితుల నుంచి పామరుల వరకు కూడా చాలా అద్భుతంగా అన్ని విషయాలు కూడా సారు వివరించడం జరిగిందండి. చాలా అద్భుతం అండి ఆ విషయంలో అయితే. ఎందుకంటే ఇప్పుడు ఈడు పామరుడు కదా, వీడికి ఏమీ తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళని ఏమి విడిచిపెట్టకుండా ఎక్కువగా మన పిఎస్ఎంలో కూడా పామర్లు ఎక్కువగా ఉంటారండి ఎక్కువగా. ఎందుకంటే బాగా ఎక్కువ చదువుని వాళ్ళు నేను బాగా జ్ఞానవంతుని నా కాళ్ళు చెప్పిన వీటన్న రీతిలో ఉంటారో ఏంటో తెలియదు, కానీ నిజంగా ఆయన చెప్పిన ఏంటంటే బాగా కింద లోలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా బాగా ఎంతోమంది మరి చేసి వాళ్ళ ఎన్నో రోగాలు తగ్గించుకున్న వాళ్ళు, ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు పొందిన వాళ్ళు ఎంతోమంది మరి ఉన్నారండి ఏమీ తెలియనటువంటి పామర్లు. మరి అంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్లు సార్ చాలా సింపుల్గా అందరికీ కూడా అర్థమయ్యే విధిగా రీతిలో చాలా బాగా చెప్తారండి. మరి చాలా వండర్ఫుల్ అండి ఈ విషయం. మరి పత్రి సార్ మనకెంతో ప్రీతి పాత్రలు, అవును మన లైఫ్లో భాగం అయిపోయారు. ఫిజికల్గా మన దగ్గర లేకపోయినా కానీ ఆయన గురించి మాట్లాడుతుంటాం, ఆయన చెప్పిన కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుంటుంటాం, ఆయన తయారు చేసిన మాస్టర్స్ నుంచి ఎన్నో నేర్చుకుంటుంటాం. మరి ఆయన లాస్ట్ ఇయర్ బాడీ వికెట్ చేశారు, ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటండి? ఆయన బాడీ వికెట్ చేసినప్పుడు కూడా మాకు ఫీల్ అయితే ఆయన బాడీ వికెట్ చేసినటువంటి ఫీలింగే రాలేదండి దగ్గర. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్లన్నీ కూడా మన మైండ్లో ఇప్పుడు కూడా ఈ స్టేజ్ల మీద చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మనల్ని ఇప్పుడు రమ్మంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అందరితోటే మాట్లాడించేవారు. ఓ అందరం సిద్ధంగా ఉన్నాం, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు మీరు, ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాం అలాగే అని చెప్పేసి సార్ ఇప్పుడు కూడా అందరిని కూడా అంటే ఒక్కసారి మరణానుభూతిని మనం అనుభూతి చెందిన వాళ్ళు ఇంక సార్ కూడా ఆ బాడీ వికెట్ చేసేటంటే కనుక బాడీ వికెట్ చేసేదన్న ఫీలింగ్ నాకు అంతగా పెద్దగా రాలేదండి, ఆయన ఉన్నట్టుగానే మనకి ఫీల్. ఓకే అండి, చాలా బాగుంది క్లారిటీ. ఎందుకంటే వికెట్ చేసిన బాడీయే, అవునండి, ఆయన కాన్షియస్నెస్ ఉంది, అవునండి, అంతే కదా. అవునండి, అవును. కానీ ఉన్నత లోకాల నుంచి ఈ భూమండలంలో ఈ భౌతిక శరీరంతో కూడిన ఈ కింద స్థాయి అనుభవాలు పొందడానికి వచ్చాం, మానవ అనుభవాలు పొందడానికి వచ్చాం. అవునండి, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ఉన్నాక, అవును, ఆ స్పష్టత ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఉంటుంది. అందుకే పత్రి సార్ అంటారు జ్ఞాని యాడవాడు అని. ఎంతో కాలంగా కలిసి ఉన్నాం కాబట్టి ఒక చిన్న బాధ అప్పటి వరకు, అవునండి కదండి, చాలా బాగుంది. మరి పత్రి సార్ అంటేనే సేవకు ప్రతీక, అవును, ఆధ్యాత్మిక సేవే ధ్యాన సేవే దైవ సేవ అన్నారు, అవునండి, ఆధ్యాత్మికత యొక్క పరమావధి సేవ అన్నారు. మరి ఈ భూమండలంలో ధ్యానం పరిపూర్ణ జ్ఞానం ఆధారం చేసుకొని విశేషమైన ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పత్రిజీ గారు, అవునండి, సేవ అంటే పత్రిజీ. పత్రిజీ గారు చేసిన సేవను చూస్తే మీకేమనిపిస్తుంది?
చాలా అద్భుతం అనిపిస్తుందండి. ఎందుకంటే అండి, ఆధ్యాత్మికత అనేది ముసుగులో వేసుకుని ఎంతోమంది ఎన్నో రకరకాలుగా ఈ సమాజంలో రకరకాలుగా అందరూ చెప్తున్నారండి. నిజమైనటువంటి ఆధ్యాత్మికత అనేది ఇప్పటి వరకు కూడా ఎవరో చెప్పలేదు నాకు తెలిసి. ఇప్పుడు అది బుద్ధుడు చెప్పాడని చెప్పేసి సార్ ద్వారానే కూడా మేము మాకు తెలిసిందండి. అంటే అంతకుముందు కూడా బుద్ధుడు ఉన్నాడని తెలిసింది, బుద్ధుడు ఏదో చెప్పాడని తెలిసింది, కానీ ఈ స్పష్టత అనేది మాకు కాదండి. ఇప్పుడు అష్టాంగ మార్గం ఏదో చెప్పాడట బుద్ధుడు, అది అతను దేవుడు, అతను ఒక మతం అనేటువంటి దృష్టిలో ఇంత క్రితం ఉండేవాళ్ళం అండి. మరి సార్ ఎప్పుడైతే మరి దాన్ని మళ్ళీ ఈ భూమి మీదకి మరి మనందరికీ కూడా దాన్ని విడమర్చి ఆధ్యాత్మికత అంటే ఏంటో, బుద్ధుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా మనందరికీ కూడా ఇప్పుడున్న కాలంకి అనుగుణంగా వాళ్ళందరికీ కూడా ఆ రోజులో మరి ఎలా చెప్పాడో తెలియదు బుద్ధుడు, ఈయన మాత్రం ఇప్పుడున్న ప్రజలకి అనుకూలంగా అనుగుణంగా మరి చాలా అద్భుతమైనటువంటి సర్వీసు చేశారండి ఆయన. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే భ్రమల్లో ఉండడం బట్టి ఇప్పుడు అనుకుంటున్నాం అనమాట. ఈయన లేకపోతే మనం ఎప్పుడు కూడా ఈ భ్రమల్లోనే ఉందాం, ఈ భ్రమల్లోనే బ్రతుకుతాం కదా. మరి అలాగే ఎంతో చేసి ఎన్నో లక్షల మందికి మరి ఆధ్యాత్మికతను ఈయన బోధించడం, తన ద్వారా మరి ఈ సమాజానికి అంతటికీ కూడా మరి విస్తరింపజేయడం చాలా అద్భుతమైనటువంటి సేవ. నాకు తెలిసి కూడా మనకి మనందరి అదృష్టం నేను అనుకుంటున్నాను. అంటే ఈయన టైంలో మనం ఈయనతోటి కనెక్ట్ అవ్వడం అంటే ఎన్నో జన్మల మరి చేసుకున్నటువంటి పుణ్యం అయి ఉంటుందని నా అభిప్రాయం అండి. ఆయనకి మరి మనం ఎంతో రుణపడి ఎంతో చెతకోటి ధన్యవాదాలు ఆయనకి చెప్పుకోవాలండి ఈ సందర్భంగా. ఆయనకి ఈ సేవ అంటే చిన్న సేవ కాదు కదండి. ఈ భూమి మీద మనం ఎలాంటి సేవలు అంటే, ఇప్పుడు ఏదైనా ఆహారం పెడితే అది సాయంత్రానికి మళ్ళీ కావాల్సి వస్తుంది. అలాగే కొన్ని ఏమన్నా కొన్ని వస్తువులు వస్తాయి, కొన్ని నాళ్ళు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికత అనేది ఆయన చెప్పినటువంటి ఈ జ్ఞాన సేవ, ధ్యాన సేవ అనేది మరి తరతరాలుగా మరి నిలిచిపోయేటువంటి అద్భుతమైనటువంటి, దీన్ని మించినటువంటి సేవ ఈ భూమి మీద ఉండదని నా అభిప్రాయం. చాలా బాగుందండి. మరి పత్రిజీ బాడీ వికెట్ చేసే ముందు పిఎంసీని ముందుకు తీసుకొచ్చారు. అవునండి. పత్రిజీ అందరిని మాస్టర్ తయారు చేశారు, కానీ ఆయన ఫిజికల్గా ఉన్నంత వరకు అందరిని ఒక తాట మీద నడిచారు. ఊరు ఊరు వాడవాడ అసలు ఎంత ప్రచారం చేశారు, అంతగా ప్రచారం ఒక తాట మీద నిలబెట్టడానికి అంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ తర్వాత పిఎంసీని తీసుకొచ్చిన తర్వాత కరోనా వచ్చిన టైంలో ప్రపంచం మొత్తం స్తంభించిపోతే పిఎంసీ విజృంభించింది. చాలా ఎందరికో ధైర్యాన్ని ఇచ్చింది. అవునండి. అన్ని ఛానల్స్ భయాన్ని ఇస్తే ఈ ఛానల్ ధైర్యాన్ని ఇచ్చింది. అంతేనా కదా? అవునండి. మరి పత్రిజీ పిఎంసీ వచ్చిన తర్వాత ముందుకి ఈయన కొద్ది కొద్దిగా పిరమిడ్ సొసైటీలో జరిగే భారీ కార్యక్రమం స్టేజ్ నుండి తప్పుకోవడం, పిఎంసీని తీసుకురావడం అంటే ఎలా ఉందంటే ఆయన స్థానంలో పిఎంసీ ఆయన ముఖచిత్రంగా తీసుకొచ్చారు. పిఎంసీ మీద మీ క్లారిటీ? పిఎంసీ చాలా అద్భుతమైనటువంటి మన ఛానల్ అండి. ఎందుకంటే ఈ భూమి మీద మరి ఆధ్యాత్మికత పూర్తిగా ఆధ్యాత్మికత అనేది ఈ ప్రపంచానికి తెలియజేయడానికి అవతరించినటువంటి సార్ నిర్ణయం ప్రకారంగా జరిగింది. మరి చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ సార్ది. అంటే ఆయన ముందే ఆయన లక్ష్యం అయి ఉండొచ్చు ఏంటంటే ఈ ప్రపంచాన్ని టోటల్గా ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటో అందరికీ తెలియచేయాలని ఉద్దేశంతో పూర్తి ఆధ్యాత్మికతతోటే మరి మా పిఎంసీ సేలని ఆయన డిజైన్ చేశారు. దాని ప్రకారంగానే మరి అందులో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా మన స్పిరిచువల్ మాస్టర్స్ కాబట్టి వాళ్ళు కూడా అదే మార్గంలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలని మనకి అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. చేసేవాళ్ళకి కూడా అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఛానల్ అండి. ఇంకా దీన్ని మించినటువంటి ఛానల్ లేదనే నేను చెప్పాలి. ఈ భూమి మీద ఆధ్యాత్మికత అంటే ఏంటంటే రకరకాల ఛానల్స్ ఉన్నాయండి, రకరకాల వాళ్ళు ప్రసారాలు చేస్తారండి. అంటే వాళ్ళకు ఉన్న జ్ఞాన పరిధిలో వాళ్ళు చేస్తారండి. అవి ఓన్లీ సత్యము, జ్ఞానము, ఆధ్యాత్మికత, ధ్యానం గురించి విశేషంగా ఇచ్చే ఛానల్ ఏదైనా ఉంది అంటే ఈ భూమండలంలో పిఎంసీ మాత్రమే. ఉన్నాయని కూడా వాటిలో బిజినెస్లో చూసుకుని చేస్తాయని మన మాత్రం కరెక్ట్గా స్పిరిచువల్ బిజినెస్ అండి. మొన్న అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అందిస్తుంది. చాలా అద్భుతం అండి.
చివరిగా పిఎంసి ప్రేక్షకులకి మీ సందేశాన్ని ఇవ్వండి. పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈ ఛానల్ చూడడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా ముందుకి ఎంతో ఎదుగుతూ ఉంటామండి. కాబట్టి దీంట్లో వచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఏమైనా సరే స్పిరిచువల్ వేలను ఉంటాయి కాబట్టి మనకి అన్ని విధ ఆరోగ్యంగా కానీ లేదా మరి మన లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇళ్లలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో కార్యక్రమాలని ఈ పిఎంసి ద్వారా వాళ్ళు చూసిన వాళ్ళు కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది మారుతున్నారండి ఇంకాను. కాబట్టి అందరూ కూడా దీన్ని ఫాలో అయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్, వాళ్ళ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారండి. కాబట్టి ఎక్కువగా ఆనందం కావాలనుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ ఛానల్ని మనం వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుందండి వెంకట్రావు గారు. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో మీ అమూల్యమైన అనుభవాల్ని, పత్రిజీతో ఉన్న మీ అనుభూతుల్ని, ఆనందాలను పంచుకున్నందుకు మీకు మా కృతజ్ఞతలు. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా కానవరం వాస్తవ్యులు వెంకట్రావు గారు. మరి పత్రిజీతో, పత్రిజీ ఐడియాస్ మీద, పత్రిజీ గారి జ్ఞానం మీద ఎంత విశేషమైన అవగాహన. ఒక సాధారణమైన మనిషి ఒక పరమ గురువుని అనుసరిస్తూ అతని ఆలోచనల్ని అనుసరిస్తే ఎంత మహా చైతన్యవంతులు అవుతారో, ఈ ప్రకృతి యొక్క మేలు కోసం ఎంత పాటు పడతారో అర్థమవుతుంది కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో పత్రిజీతో నా ప్రయాణంలో భాగంగా మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ యొక్క జర్నీని, వారికి పత్రిసత్తో ఉన్న అనుబంధాన్ని, ఆనందాన్ని, మధుర స్మృతులు పంచుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.